వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు హిమాలయ తపస్వి శ్రీ స్వామి సిద్ధయోగ్ గురువు గారు ఉన్నారు నమస్కారం గురువు జయ గురుదత్త గురువు గారు నేటి సమాజంలో విడాకులు ఎంత తొందరగా మ్యారేజ్ అవుతుందో ఒక త్రీ మంత్స్ కూడా కలిసి ఉండట్లేదు వెంటనే విడాకులు తీసుకుంటున్నారు అసలు ఈ విడాకులు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది గురువు గారు వివాహమైన వాళ్ళు అడగాలమ్మా సరే మంచిది అంటే వివాహం అవసరం లేదు ముఖ్య సూత్రాలు నమ్మ వై ఐ అనే పదాలు అంటే నేను నాది అనే అహంకారం ఉంటుంది ఎక్కువ మా దగ్గరికి చాలామంది వస్తుంటారు చాలామంది శిష్యులు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటుంటారు మేము గమనిస్తుంటాం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ ఇగో అది ఎలా ఉంటుందంటే ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయిలో ఉండదు కొంత అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది అని అర్థం చేసుకోలేరు భర్త అనుకుంటాడు నా భార్య నన్ను ఎందుకు అర్థం చేసుకోదు అని అంటే ఈయన బాడీ లాంగ్వేజ్ సపరేట్ ఉంటుంది కదా అవును అందుకనే ఈ ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఇద్దరు భార్యాభర్తల మనుషులు కలిసినప్పుడు ముందు మనుషులు కలవడం కాదు వాడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మాటలు అర్థం చేసుకోవాలి కొంతమంది చమత్కార కావాల్సి భార్యని చమత్కరించాలనే ఈగో మాటలాగా మాట్లాడతారు అరే అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్కడో మనకు బిండి ఏంటి ఇలా అంటాడు అరే నేను సరదాగా సరదాగా అలా ఎందుకు అనాలి సరదాగా ఎందుకు అలా అని భార్య అడుగుతుంది అంటే ఇతను అనుకుంటాడు అది అతన్ని చమత్కారంగా నవ్వించి మీద కామెడీ చేద్దామని పాపం అనుకుంటాడు ఆ టైంలో ఆమె ప్రేమగా ఉంటే పర్వాలేదు పాపం ఆ టైంలో ఆఫీస్కి పోయొచ్చు అలసిపోయో ఏదో డిప్రెషన్లో ఉంటుంది ఆ టైంలోనే తన ఆ మీద చమత్కారమైన ఒక బాణం వేస్తాడు ఆ బాణం వాళ్ళకి ఆడవాళ్ళకి గుచ్చుకొని అది పెద్ద రాద్ధాంతం అయిపోతుంది అది ఇంకా అది పాపం మగవాడు అనుకుంటాడు ఈమెకి ఏమైందే ఎందుకు అట్లా అరుస్తున్నావు నువ్వు సరదాగానే అంటే అయితే నేను కూడా సరదాగా అంటే ఇక్కడ యుగో వస్తుంది అనమాట అంటే నేను అనొచ్చు కదా అరే నేను అన్నా నేను నువ్వు అనొద్దు నేను సరదాగానే అయిపోయింది నువ్వు అనకూడదు ఎమ్మడే అని ఇతను ఇతను ఫీల్ అవుతాడు ఇట్లా జనరల్గా కుటుంబంలో అన్నీ కూడా ఇలా జరుగుతున్నాయమ్మా దానికి చిన్న చిన్న రీజన్స్ చాలా ఇయ నాకు ఎంతోమంది మా మిత్రుల్లో కూడా విలాకులు తీసుకోవాలని వెళ్ళారు జడ్జి కౌన్సిలింగ్ ఇస్తుంది అమ్మాయి ఏందమ్మా ఈ అబ్బాయితో ప్రాబ్లం అని అడుగుతారు అమ్మాయి చెప్పిన రీజన్స్ జడ్జి నవ్వింది అక్కడ అబ్బాయి నవ్వాడు అక్కడ ఉన్న లాయర్లు కూడా నవ్వేశారు ఆమె చెప్తుంది నేను సినిమాకు పోయినప్పుడు నా చేయి పట్టుకొని పోలేదండి అంటే దానికోసమే అదే కాదండి ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ ఉండడండి ఏం సపోర్ట్ కావాలంటే సినిమా హాల్లో ఏదైనా జోక్ వచ్చినా నవ్వడండి నన్ను ఏం నవ్వ అరే ఏంది బాబు ఈమెకు ఏం చెప్పాలి అర్థం కావడం లేదు జడ్జి కౌన్సిలింగ్ అంటే ప్రతి మనిషి తనకు నచ్చినట్టుగా ఉండాలి తనకు నచ్చినట్టుగా ఉండాలని ఆ ఈగోస్ ఉంటాయి అవును గురు గారు చాలామందికి ఉంటుంది నాకు నచ్చినట్టే ఉండాలి నీకు నచ్చినట్టే ఉండాలని ఇవి అర్థం చేసుకోవడానికి భర్తకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే భార్యాభర్తలు అంటే నాన్న మీరు ఇది గుర్తించాలి మిత్రులారా వివాహమైన వాళ్ళు కొత్తగా భార్యాభర్తలు అంటే ఫిజికల్గా మ్యారేజ్ చేసుకోవడం కాదు ప్రేమించి మ్యారేజ్ చేసుకోవడం కాదు ఎందుకంటే ఫిజికల్గా మ్యారేజ్ చేసుకోవడం ప్రేమించి మ్యారేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏదో కొంచెం సమయం మాత్రమే కలిసి ఉండి మిగతా టైంలో దూరంగా ఉంటుంటారు ఆ టైంలో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పర్మనెంట్గా ఒకే దగ్గర ఉన్నప్పుడు చాలా మనకు కనపడుతుంటాయి వాళ్ళ లోటుపాట్లు వాటిని మనము ఎత్తేవా చేసి హైలైట్ చేసుకోకూడదు ముఖ్యమైన సూత్రం ఎవరి భార్యాభర్తలైనా జీవితం బలిపీఠం చేసుకోకూడదు విడిపోవాలనే కోరికలు పెంచుకోకూడదు లైఫ్లో ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి జ ఫ్రెండ్స్నే ఎందుకంటే రెండు మూడేళ్ల తర్వాత అయిన తర్వాత అయినా ఒక తోడు అవసరమవుతుంది ప్రతి మనిషి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక మనిషి తోడుండాలనే ఒక ఆలోచన వస్తుంది ఆలోచనకి అర్థం పట్టేటట్టు ఇద్దరు ఉండాలి ఒకరినొకరుగా అది వదిలేసి ఇక రాద్ధాంతం నువ్వు ఇది చెప్పావు నువ్వు అది చెప్పి ఎందుకంటే ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్క రకమైన బాడీ స్కిల్స్ ఉంటాయి అంటే వారి సహజమైన ఏదంటారు బట్ చమత్కార మాటలు అవి నచ్చవు మరి ఇంకొక విషయం భర్తకు కూడా భార్య కొన్ని చమత్కారాలు నచ్చం ఇప్పుడు ఉదాహరణకి భార్య తీసుకోవచ్చు ఉదాహరణకి ఈ చౌరు లేదా ఈ ఈ గజ్ ఇంత అయిందండి ఎంత అయిందో కనుక్కోండి అని అన్నదనుకో సపోజ్ అది కరెక్ట్గా అంతే రేటు చెప్పకూడదు ఎక్కువ ఆమె ఏదో థ్రిల్లింగ్ కోసం అడిగిందని తెలుసు కదా ఆమెకు థ్రిల్లింగ్ ఇచ్చేటట్టుగా ప్రేమించాలి అంటే చాలా చిన్న చిన్న రీజన్స్కు అంటే ఆ నాకు తెలుసులే ఐదు వంద రూపాయలు అయిందని చెప్పకూడదు ఐదు వందలు అయిందే చాలా బాగుంది అనాలి ఫస్ట్ ఇంకోటి ఫస్ట్ భార్యాభర్తల్లో ఎంత ఏ సమయంలో అయినా సరే భార్య ఫోన్ చేస్తే ఇంకా బాత్రూంలో ఏదో ఉన్నప్పుడు తప్ప భార్య ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఫస్ట్ ఫోన్ ఎత్తాలి అంటే ఫోన్ ఎత్తి తర్వాత చేస్తాను ఇదిగో ఈ పనిలో ఉన్నానని చెప్పాలి ఆ ఒక్క మాటకి ఆమె ఫస్ట్ ఆమె కొంచెం నాకు రెస్పెక్ట్ ఇస్తుండ్రు కదా అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు భర్త చేసినప్పుడు కూడా భార్య రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ తర్వాత ఇద్దాంలే నా మర్తేగా అని అనేది అది ఉండకూడదు ఎందుకంటే ఎమ్మడి ఇతనికి ఆ ఒక్క క్షణం ఎందుకంటే మగవాడి ఆలోచన ఎట్లుంటుందో ఆడవాళ్ళ ఆలోచన కూడా అలాగే ఉంటుంది ఇది సమానం థింగ్స్లో అందరికీ రకరకాల సమానాలు ఉంటాయి ఫిజికల్గా రూపాలు వేరు కానీ మెంటల్గా అందరూ ఒకటే మనం గుర్తిస్తే అది గాడ్ గిఫ్ట్ అనమాట ఒక్క నిమిషం లేట్ అయినా ఇతను ఏం చేస్తున్నాడు అనే ఊహల్లో ఎన్నో వేసేసుకుంటావు ఇక నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నావు కదా అయితే వాళ్ళతో ఇలా ఉన్నావు కదా వాళ్ళతో అలా జోకులు వేసుకుంటున్నావు కదా అసలు అరే నీకెందు అవన్నీ నేను చెప్పకముందే ఊహ చేసుకుంటాను అన్నమాట మళ్ళీ భర్త అడుగుతున్నప్పుడు కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాతో ఎత్తకుండా ఫోన్ అప్పుడు కోపం వచ్చేస్తుంది ఆడవాళ్ళకి అది అది తప్పుగా అనే అనిపిస్తుంది ఈమెకి పాపం పాపం అతనేమో అతనున్న ఏంటంటే నా భార్యతో నేను మాట్లాడుకోవాలి కదా ఆ మాట్లాడాలని అతని పంచాలి అంటే తన లోపల ఆనందాన్ని దుఃఖాన్ని పంచాలనుకుంటాడు ఆ క్షణంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె ఫోన్ ఎత్తకుండా ఉండడము ఆ తర్వాత చిరాకు పడింది అనుకో నువ్వెవరితో ఎవరితో మాట్లాడుతున్నావు అంత అర్జెంట్ అని ఇతను చెప్పాలనుకున్నది మర్చిపోయి బాధని ప్రేమని అలా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు అయితే నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఎంతైనా అనే పాయింట్ వస్తుంది ఇక్కడ చాలామంది క్రాస్ అవుతున్నాయి కానీ వివాహానికి మూల సూత్రం ఏంటంటే జీవితం యుద్ధము వార్ ఈ యుద్ధము చేయడానికి మనం సంఘములో ఉన్నాం యుద్ధము చేసినప్పుడు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంతే ఆ ఒక్క ఆ ఒక్క సిద్ధాంతాన్ని గుర్తించి ఈ లైఫ్ని ట్రన్ చేస్తే ఏమీ ఉండవు ఒక్కటే నానా నమ్మకం అవును గురువు గారు ఆ నమ్మకం ఎట్లుండాలంటే సంగములో నువ్వు ఎవ్వరి దగ్గరికి అయినా వెళ్ళు అది ఆడది కానీ మగవా మగవాడు కానీ యోగులుగా మేము చెప్తున్నాం మాకు ఆడా మగ నపుంసక ఉండదు ఎవడైనా సరే సంగములో నువ్వు ఎవ్వరితో ఏ డీలింగ్స్ అయినా పెట్టుకో ఎలాంటి రిలేషన్ అయినా పెట్టుకో టచ్ అండ్ నాట్ టచ్ లో ఉండవు వాళ్ళతో ఏ అవసరం ఉందో ఆ పనికి తగిన విధానంగా ఉండు మేము ఒకసారి ఒక పెద్ద రాయల్ లైఫ్లో ఉన్న పెద్ద హోటల్కి వెళ్ళాం ఒక పెద్ద అసలు ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు వచ్చి రెస్పెక్ట్ ఇచ్చారు ఆ వర్క్ చేసుకొని వాళ్ళకి కావాల్సింది అడిగారు ఏదో కావాల్సిన ఇచ్చాం అది అయిపోయింది అంటే నువ్వు యాంకర్గా ఉన్నావు యాంకర్ అసలు ఆ రూల్స్ ఆ డ్రెస్ కోడ్ ఆ విధానం ఆ పద్ధతి ఆ అది అంతవరకే ఒక పండితుడు ఒక స్వామీజీ ఆయన అంతవరకే ఆ రెస్పెక్ట్ ఒక భర్త హస్బెండ్ ఎలా ఉండాలి నా భార్య ఉంది ఐఎమ్ లవ్ అవిత్ విత్ యూ నేను ఆమె భార్యను ప్రేమిస్తున్నాను ఆ ఒక్క మాట బ్రెయిన్లో ఉండ ఉన్నది అని నీ మనసుకు అనిపిస్తే తను వదిలేయాలి అప్పుడు ఏదైనా నిజంగా పొరపాటు చేయినా ఒక కంటి చూపు చాలు వాళ్ళ మనసులు పగిలిపోతాయి అర్థంలాగా నిజంగా తప్పు చేస్తే ఒక పురుషుడికి తప్పు చేసే స్త్రీ ఇలా చూసి అట్లా అంటే చాలన్నమాట వాడి గుండెలు పగిలిపోతాయి పురుషుడి ఎందుకంటే నువ్వు తప్పు చేసిందని నీకు తెలుస్తుంది ఒక స్త్రీ తప్పు చేస్తే తను ఏమనాల్సిన అవసరం లే జస్ట్ ఒక్కరోజు ఒక లుక్ అంతే సైలెంట్కి వెళ్ళిపోతే అసలు ఇంక సారీ చెప్పడానికి ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది అవును ఆ నిశ్శబ్దం ఏర్పడిన తర్వాత ఇంక లైఫ్లో ఇంక వాళ్ళు చేయరు ఇక్కడ దాన్ని చేయకూడదు కానీ మనం వార్ చేస్తాం కదా అది అందుకని విడాకుల వరకు దారి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఇంకా కప్పు పుచ్చాలి నొప్పి అనమాట వార్ జరుగుతుంది అవును దాన్ని సైలెంట్ గా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది ఒక టెక్నిక్ ఇలా చేస్తేనా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లో సక్సెస్ అవుతారు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు జయ గురుదత్